న్యూసెట్ 90 సెకండ్స్కు స్వాగతం. ఉద్రిక్తల మధ్య పవన్ కళ్యాణ్ పర్యటన అమరావతి పరిసర గ్రామాల్లో ఇవాళ సాగింది. హైదరాబాలెం కృష్ణయ్యపాలెం నుండి మందడం వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రోడ్లపై ముళ్ళకంచెలు వేసి పవన్ పర్యటనకు పోలీసులు ఆటంకాలు కల్పించారు. మందడం గ్రామస్తులు పవన్ కళ్యాణ్కు బాసటగా నిలిచారు. రోడ్డుపై ఉన్న ముళ్ళకంచెలు తొలగించి మందడం వైపు పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పోలీసుతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీగా సోమేష్ కుమార్ నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అజయ్ మిశ్రా సోమేష్ కుమార్ మధ్య సీఎస్ పదవి కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. చివరకు కేసీఆర్ సోమేష్ కుమార్ వైపే మొగ్గు చూపారు. అమరావతి రాజధాని రైతులకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జై కొట్టారు. గతంలో విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కు జై కొట్టిన గంటా శ్రీనివాసరావు ఇవాళ మాట మార్చారు. అమరావతి రాజధాని రైతులకు తాను అండగా నిలుస్తానని ఆయన ప్రకటించారు. పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన తేల్చి చెప్పారు. షేక్పేటలోని ఒక పెట్రోల్ బంక్లో కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కారులో 4 వ్యక్తులు ఉన్నారు. పెట్రోల్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో కారులో ఉన్న 4 జాగ్రత్తగా బయటపడ్డారు. నరసరావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లోనూ, ట్రాన్స్ట్రాయ్ కార్యాలయాల్లో కూడా ఏకకాలంలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. బ్యాంక్ రుణం ఎగవేత కేసులో సిబిఐ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించారు. ఇవి ఇవాళ ముఖ్యమైన వార్తలు. రేపు మళ్ళీ కలుసుకుందాం.